హాయ్ అండి. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో మీ అందరూ కొంతమంది FA1 ఎగ్జామ్స్ జరిగినాయి అంటున్నారు, అంటే మీకు మీ స్కూల్ వాళ్ళు ఓన్ పేపర్ ప్రిపేర్ చేశారా? సో ఆ విషయం నాకు కామెంట్ చేయండి. మరి గవర్నమెంట్ వాళ్ళైతే 21 నుంచి పెడుతున్నారు కదా, మీకు ఆ వీడియో కూడా చేశాను నేను. సో నేను ఇవాళ మనకి ట్రిగ్నోమెట్రీ అంటే గవర్నమెంట్ FA1 ఎగ్జామ్స్లో సిలబస్లో ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ 2 ఎక్సర్సైజెస్ అనేవి ఉన్నాయి. సో ఈరోజు ట్రిగ్నోమెట్రీకి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్, ఇంట్రడక్షన్తో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఇవ్వచ్చు అన్న దాన్ని డిస్కస్ చేద్దాం. మనకి ట్రిగ్నోమెట్రీ అనగానే గుర్తుకొచ్చేది ఏంటి, ఒక రైటాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ని కంపేర్ చేస్తూ కొన్ని రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తాం, అవే మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో ఐ హావ్ టేకన్ హియర్ ఏబీసీ ఈజ్ ఏ రైటాంగిల్ ట్రయాంగిల్ వేర్ బి ఈజ్ 90 డిగ్రీ. అదర్ దాన్ బి వీ హ్యావ్ టూ ఎక్యూట్ యాంగిల్స్ ఆర్ దేర్ ఏ ఆర్ సి. హియర్ వీ హ్యావ్ ఏ సింబల్ టు డినోట్ దట్ యాంగిల్ దట్ ఈజ్ థీటా. సో ఈ రెండు యాంగిల్స్లో ఏదో ఒక యాంగిల్ తీటా అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ తీటా హియర్, నౌ లెట్ మీ గివ్ ద నేమ్స్ ఆఫ్ ద అసైడ్స్. ఇది అందరూ తెలిసిందే, లాంగెస్ట్ సైడ్ ఇన్ ద రైటాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ హైపోటెన్యూస్, ఆర్ ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు 90 డిగ్రీ ఈజ్ కాల్డ్ యాజ్. సో ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు 90 డిగ్రీ ఈజ్ కాల్డ్ యాజ్ హైపోటెన్యూస్. మరి ఈ మిగతా రెండు సైడ్స్కి నేమ్స్ ఎలా పెడుతున్నానంటే తీటా యొక్క పొజిషన్ బట్టి పెడుతున్నాను. ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు తీటా ఈజ్ కాల్డ్ యాజ్ ఆపోజిట్ సైడ్, అండ్ ద సైడ్ విచ్ ఈజ్ అడ్జసెంట్, అడ్జసెంట్ అంటే టచ్ అవుతూ ఉంటుంది అనమాట, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్జసెంట్ సైడ్. హియర్ వీ గెట్ వన్ డౌట్, సార్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ టేక్ తీటా హియర్? ఎస్, ఇట్ ఈస్ యువర్ విచ్, వీ కెన్ టేక్ ఎనీ యాంగిల్ ఏదర్ ఏ ఆర్ సి యాజ్ తీటా. If you take theta here, then it will be opposite side, it will be adjacent side. There is no change in the hypotenuse. Hypotenuse is fixed. The side which is opposite to 90 degree is always called as hypotenuse. Even you change the position of the theta from here to here, there is no change in the hypotenuse. We get the change in only opposite side and adjacent side. So, you rendu permanent kavu, temporary. They depend on the position of the theta. Now let us compare the sides. Comparison is nothing but ratio is nothing but comparison of two quantities of same category. అంటే మనం రెండు వస్తువులను ఎలా కంపేర్ చేస్తాం, డివైడ్ చేస్తాం, దాన్నే రేషియో అంటారు. హియర్ నేను ఇక్కడ ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ని కంపేర్ చేస్తాను అనుకోండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఫ్రమ్ మై డయాగ్రామ్ ఏబి బై ఏసి. ఇది ఒక రేషియో, ఎందుకని రేషియో ఆఫ్ టూ సైడ్స్, వాట్ ఆర్ దే, వన్ ఈజ్ ఆపోజిట్ సైడ్, అనదర్ వన్ ఈజ్ హైపోటెన్యూస్. సో ద రేషియో ఈజ్ కాల్డ్ యాజ్ సైంజెంట్ థీటా, దీన్నే మనం ఇండైరెక్ట్ గా సైన్ థీటా అంటున్నాం. నౌ ద రేషియో ఆఫ్ అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్, సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ అంటే బీసీ బై ఏసి. ద రేషియో ఆఫ్ అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్ ఇట్స్ కో సైన్ థీటా, ఇన్ ఫ్లో లో మనం దీన్ని కాస్ థీటా అంటున్నాం. So we have one more chance is that to compare the other two sides. Opposite side by adjacent side. Opposite side, adjacent side is nothing but AB by BC. It is a tangent theta. We can call it as a tan theta. And trigonometric ratios are ఏంటండి, ratio of two sides of the right angle triangle. In how many ways we can compare the sides? Here I have three ways. So I compared the sides in three ways. One is opposite by hypotenuse, adjacent side by hypotenuse, opposite by adjacent. So they are sine, cos, tan. ఇంకా ఇన్ని రకాలుగా మనం కంపేర్ చేయొచ్చండి. చాలా మంది అయిపోయింది అనుకుంటారు, చేయొచ్చండి, ఇంకో మూడు రకాలు చేయొచ్చు. వీటిని రివర్స్ లో చెప్పొచ్చు, అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అదొక రేషియో వస్తుంది కదండి, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అది ఇంకో రేషియో వస్తుంది, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్. సో మొత్తం వీటిని మనం 6 రకాలుగా అంటే 6 రకాలుగా మనం కంపేర్ చేస్తాం, అంటే 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ వస్తున్నాయి. అంటే సైన్ కి ఇన్వర్స్ అంటే 1/sin, అంటే హైపోటెన్యూస్ బై అది ఆపోజిట్ అవుతుంది, దాని పేరు కొసీకెంట్ థీటా. అట్లానే కాస్ ఇన్వర్స్ అంటే 1/cos, మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ అంటే ఏంటండి, 1/cos, అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, దాని పేరు సీకెంట్ థీటా. అలానే ఇన్వర్స్ రేషియో ఆఫ్ టాన్ థీటా అంటే 1/tan, సో అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఇది కో టాంజెంట్ థీటా, ఇది కాట్ థీటా. మొత్తం కలిపి మనకి 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి, దే ఆర్ సైన్, కాస్, టాన్. వీటికి మూడు మళ్ళీ మూడు రివర్సల్, అదేంటంటే కొసీకెంట్, సీకెంట్, కాట్. సో వీటి మీద బేసిక్స్ గా, ఈ దీన్ని బేసిక్ నాలెడ్జ్ గా యూజ్ చేసుకొని హౌ కెన్ దే ఆస్క్ క్వశ్చన్, సింపుల్ అండి. దే విల్ గివ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక 1 మార్క్ అడగొచ్చేమో అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పి ఆర్ క్యూ, వేర్ ఆర్ ఈజ్ 90 డిగ్రీ, వాడే డయాగ్రామ్స్ ఇస్తాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 12, 13 ఇలా అడిగారు మిమ్మల్ని.
secant p is equal to dash and adigar. Ledu cot sorry cos r sorry tan r is equal to dash and adigar. ఇప్పుడు సీకెంట్ అంటే అర్థమైందండి. సీకెంట్ అంటే రేషియో ఆఫ్ టూ సైడ్స్. ఎందుకంటే సీకెంట్ దేనికి ఇన్వర్స్? కాస్ కి ఇన్వర్స్. కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. దీనికి ఇన్వర్స్ అది. ఉల్టా రాయండి. అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇందుకు ఇందులో ఎక్కడ తీటా పెట్టుకోవాలి? ఏది ఆపోజిట్ సైడ్ అవుతుంది? ఏది అడ్జసెంట్ సైడ్ అవుతుంది? హైపోటెన్యూస్ క్లియర్ కనపడుతుంది 13. సో హైపోటెన్యూస్ 13 రాసేది. ఇంకా అడ్జసెంట్ సైడ్ ఏది సార్? 5 or 12. ఇందుకు తీటా ఎక్కడ పెట్టుకోవాలి? అడుగుతుంది సీకెంట్ పి అన్నాడండి. అదే సీకెంట్ తీటా అన్నట్టయితే మీ ఇష్టం. ఏదర్ పి ఆర్ క్యూ కెన్ టేక్ ఎనీ యాంగిల్ యాజ్ తీటా. కానీ ఇక్కడ అడుగుతుంది క్లియర్ గా సీకెంట్ పి అడిగాడు. సీకెంట్ పి అంటే పి వద్ద చూసుకోవాలి. యాంగిల్ పి వద్ద చూసుకుంటూ అడ్జసెంట్ సైడ్ చెప్పాలి. పి యాంగిల్ కి ఆపోజిట్ ఏమవుతుందంటే 12. ఇది అడ్జసెంట్ అంటే 5/13. ఇక్కడ అడుగుతుంది టాన్ ఆర్. టాన్ అంటే ఏంటండి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. టాన్ ఆర్ ఆర్ వద్ద యాంగిల్ పెట్టుకోవాలి. అసలు ఆర్ వద్ద యాంగిల్ ఉంటుందా అండి? సో రాంగ్. ఇది క్వశ్చన్ రాంగ్ ఇక్కడ. సో గుర్తు పెట్టుకోండి. సో ఆర్ వద్ద యాంగిల్ పెట్టకూడదు. ఆర్ వద్ద యాంగిల్ 90 ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వీ టేక్ తీటా అదర్ దాన్ 90 డిగ్రీ. ఇది చిన్న డౌట్ వస్తుంది అనమాట. కావాలని మీకు అలా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మిమ్మల్ని టాన్ ఆర్ అడిగారనుకోండి, ఇండైరెక్ట్ గా ఏందయ్యా అంటే టాన్ ఆర్ అంటే ఆర్ వద్ద 90 కాబట్టి మిమ్మల్ని టాన్ 90 అడిగినట్టు. టాన్ 90 టేబుల్ ఎంత అవుతుంది? అన్డిఫైన్డ్ అవుతుంది. సో గుర్తు పెట్టుకోవాలి. సో టాన్ 90 ఆర్ వద్ద యాంగిల్ ఉందంటే ఆటోమేటిక్ తీటా కూడా అక్కడే ఉన్నట్టు. అంటే టాన్ 90 టాన్ 90 అన్డిఫైన్డ్. ఇక్కడ మిమ్మల్ని టాన్ క్యూ అడిగాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టాన్ క్యూ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే క్యూ వద్ద ఆపోజిట్, ఇక్కడ క్యూ ఉంది, క్యూ కి ఆపోజిట్ సైడ్ ఏంటి? 5. అడ్జసెంట్ సైడ్ ఏంది? 12. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉన్నది. సింపుల్ బేసిక్స్ అన్నమాట ఇది. ఇంకా ఏమన్నా అడగచ్చు ఎట్లా చూడండి. ఇంకో చిన్న అప్లికేషన్ కూడా చూద్దాం. సో దే హావ్ గివెన్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇట్ ఈజ్ 25, ఇట్ ఈజ్ 24, ఇట్ ఈస్ ఎక్స్ వై జెడ్, వేర్ వై ఈజ్ జెడ్. సో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఇక్కడ ఫైండ్ సైన్ ఎక్స్ అండ్ కాట్ జెడ్. ఇలా అడిగారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ సైన్ ఎక్స్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాట్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియోని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్ని సైడ్స్ తెలియాలి. ఎందుకని ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అయినా సరే రేషియో ఆఫ్ టూ సైడ్స్, ఆ రెండు సైడ్లు ఏదైనా కావచ్చు, ఆపోజిట్ టు హైపోటెన్యూస్ కావచ్చు, అడ్జసెంట్ టు హైపోటెన్యూస్ కావచ్చు, ఆపోజిట్ అడ్జసెంట్ కావచ్చు, అంటే మనకి మూడు సైడ్స్ కనుక తెలిసి ఉంటే యూ కెన్ ఫైండ్ అవుట్ ఎనీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో బై యూజింగ్ ద ట్రయాంగిల్. సో ఫస్ట్ మేక్ షూర్ దట్ వెదర్ యూ నో ఆల్ ద సైడ్స్ ఆర్ నాట్. సో లెట్ అస్ సీ హియర్. 3 సైడ్స్ లో మనకి 2 సైడ్స్ ఇచ్చారు, అంటే మనం థర్డ్ సైడ్ కనుక్కోవాలి. థర్డ్ సైడ్ కనుక్కున్న తర్వాత మనం దీనిలోకి ఎంటర్ అవుదాం. సో మనకి థర్డ్ సైడ్ ఎలా వస్తుందండి? బై యూజింగ్ పైథాగరస్ లా. పైథాగరస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ గా హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఎక్స్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ వై జెడ్ స్క్వేర్. ఎక్స్ జెడ్ 25 హోల్ స్క్వేర్, ఎక్స్ వై స్క్వేర్ వీ హావ్ టు ఫైండ్, వై జెడ్ 24 హోల్ స్క్వేర్. 25 స్క్వేర్ మీన్స్ మల్టీప్లైంగ్ 25 ఇట్ సెల్ఫ్ 2 times, 625. ఎక్స్ వై స్క్వేర్ 24 స్క్వేర్, 24 × 24 వీ గెట్ 576. ప్లస్ 570 తెచ్చుకోరు, మనకి ఎక్స్ వై కావాలి కాబట్టి 625 మైనస్ 576 ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్. సబ్ట్రాక్షన్ చేయండి మీకు 49 వస్తుంది. ఎక్స్ వై స్క్వేర్ నాకు స్క్వేర్ వద్దు, ఎక్స్ వై కావాలి. రిమూవ్ ద స్క్వేర్ గెట్ ద రూట్ సింబల్. అక్కడ స్క్వేర్ తీసేయాలంటే ఇక్కడ రూట్ కట్టండి. 49 ఈక్వల్ టు ఎక్స్ వై. రూట్ 14 అంటే అర్థమేనండి, ఏ నెంబర్ ని స్క్వేర్ చేస్తే 49 వస్తుందో ఆ నెంబర్ ని 49 కి స్క్వేర్ రూట్ అంటారు. 2 × 2 = 4, 2² = 4, 3² = 9. అట్లా ఏ నెంబర్ ని స్క్వేర్ చేస్తే మనకి 49 వస్తుంది, 7² సో డైరెక్ట్ గా దేర్ ఫోర్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 7. ఇది వచ్చింది. ఇప్పుడు లెటర్ స్టార్ట్. ఫస్ట్ ఏం కావాలి వాడికి? సైన్ ఎక్స్. సైన్ ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ టూ సైడ్స్. ఏంట టూ సైడ్స్? ఆపోజిట్ సైడ్ బై అండ్ హైపోటెన్యూస్. మరి ఇక్కడ ఎక్స్ వద్ద చూసుకోవాలండి, ఇది సైడ్, ఇది ఎక్స్. ఎక్స్ వద్ద తీటా ఉంది. ఇక్కడికి దీనికి ఆపోజిట్ సైడ్ 24, హైపోటెన్యూస్ ఇది 25. తర్వాత ఏమడుగుతున్నాడండి? కాట్ జెడ్ అంటే జెడ్ వద్ద చూసుకుంటూ చెప్పాలండి. కాట్ అంటే ఏంది అసలు? టాన్ కి ఇన్వర్స్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. టాన్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ బై అడ్జసెంట్, బికాస్ కాట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ టాన్, ఇట్ ఈస్ అడ్జసెంట్ బై ఆపోజిట్. మరి ఎక్కడ పెట్టుకోవాలి తీటా? ఎక్కడుంది? జెడ్ వద్ద. జెడ్ వద్ద చూసుకుంటూ జెడ్ కి ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్. మనకి ముందు అడ్జసెంట్ కావాలి అంటే 24/7.
So 24 by 7. Because for Z, 24 is adjacent to 7 is opposite. So it is into application. ఇందాక డైరెక్ట్ గా అడగడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఒక సైడ్ మిస్ చేస్తాడు, ఆ సైడ్ మిస్ చేసి అదర్ టూ సైడ్స్ కనుక్కో. అంటే మనం ఆ సైడ్ కనుక్కున్న తర్వాత వాట్ ఎవర్ రిక్వైర్డ్ మనం కనుక్కోవచ్చు. సో ఇందులో ఇంకొకటి అండి, ఇంకోటి చెప్తాను, అది కూడా అయిపోతుంది. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4, ఫైండ్ కోసీకెంట్ థీటా అని అడిగానండి. మీకు టాన్ థీటా ఇచ్చారు, అడుగుతుంది కోసీకెంట్ థీటా. అదేంటి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదు, అసలు సైడ్స్ ఇవ్వలేదు, టాన్ థీటా ఇచ్చి కోసీకెంట్. ముందు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాం, మనకి ఇష్టం వచ్చిన పేరు, నేమ్ అండ్ మెన్షన్ చేయాల. ఎక్కడైనా థీటా పెట్టుకోవచ్చు, టాన్ ఏ అనలా, టాన్ బి అనలా, టాన్ థీటా నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. అప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్. టాన్ ఇచ్చాడంటే ఇండైరెక్ట్ గా రెండు సైడ్స్ ఇచ్చినట్టు. ఎందుకని, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4 అంటే ఇండైరెక్ట్ గా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఇచ్చినట్టు. నిజానికి డైరెక్ట్ గా ఆపోజిట్ 3 అని తీసుకోకూడదు, అడ్జసెంట్ 4 అని తీసుకోకూడదు, అవి రేషియోలో ఉన్నాయి. రేషియోలో ఉన్న వాటిని రియల్ టర్మ్స్ గా మార్చుకోవాలంటే ఒకటి 3k అనుకోవాలి, ఒకటి 4k అనుకోవాలి. అలా అనుకొని చేయాలి. నిజం కే లేకపోయినా పెద్ద ప్రాబ్లమే లేదు, అలా అనుకొని చేయాలి. నిజం చెప్పాలి, పెద్ద ప్రాబ్లం లేదు, అంటే తీసుకోండి. ఏం కాదు, ఆపోజిట్ అంటే 3, అడ్జసెంట్ సైడ్ అంటే 4. సో ఆపోజిట్ సైడ్ 3, అడ్జసెంట్ 4 తీసుకున్నాను. సో అంటే ఇండైరెక్ట్ గా ఇందాక మనకి ఇందాక ప్రాబ్లమ్ లో డైరెక్ట్ గా రెండు సైడ్స్ ఇచ్చేసాడు, ఇక్కడ ఇండైరెక్ట్ గా ఇస్తున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ ట్రిగనోమెట్రిక్ రేషియో. సో వెన్ ఎవర్ యూ గెట్ ఏ ట్రిగనోమెట్రిక్ రేషియో, కీప్ ఇట్ ఇన్ ద మైండ్, ట్రై టు రిమెంబర్ ఇట్, వీఆర్ గోయింగ్ టు గెట్ టూ సైడ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్రిగనోమెట్రిక్ రేషియో. వీఆర్ కమింగ్ టు నో దట్ టూ సైడ్స్, బికాస్ ట్రిగనోమెట్రిక్ రేషియో ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ టూ సైడ్స్. అండ్ డైరెక్ట్ గా మెన్షన్ చేయకూడదు, ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, అదే 3k 4k అనుకోవాలి, నో ప్రాబ్లం. ఇప్పుడు పైథాగరస్ ఆగడదాం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మనం మూడో సైడ్ కావాలి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25, ఏసీ ఈజ్ ఈక్వల్ √25, దట్ ఈస్ ఈక్వల్ టు 5. ఇప్పుడు నీకు ఏం కావాలి, కోసీకెంట్. కోసీకెంట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ సైన్. ఇన్వర్స్ ఆఫ్ సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ యాక్చువల్లీ ఇదేంటి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. దీనికి హైపోటెన్యూస్ ఇప్పుడే వచ్చింది 5, ఇక్కడ దీనికి ఎదురుగా ఉంది 3, సో 5/3. సో ఇది సింపుల్ ఒక ఇంట్రడక్షన్ అండి. దీనిలో మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ అయితే ఇది.